దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, మనము మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుని యందు మన పూర్ణ హృదయముతో విశ్వాసమును ఉంచగలిగితే, నేడు ఆయన మాటకు లోబడుచు ఆయన చిత్తానుసారమైన భక్తిని చేస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి ఆయన మాటకు సంపూర్ణమైన విధేయతను చూపించగలిగితే, దేవుడు నిశ్చయముగా మన పక్షమునందు మనకు తోడుగా నిలిచి, మనమున్న శ్రమలలో నుండి, మన బాధలన్నిటిలో నుంచి, మన వేదనలన్నిటిలో నుంచి, ఒక్క మాటలో చెప్పాలంటే మన చుట్టూ చేరి మనకు నెమ్మది లేకుండా మనలను కలవరపరచుచు, ఎంతగానో మనలను కృంగదీయుచున్న ఈ బాధలన్నిటిలో నుంచి, ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి ఆయన మనలను విడిపించి రక్షిస్తారు. ఈ రోజుల్లో మానవులకు వారి వారి బాధల నుండి, వారి వారి కష్టాల నుండి, వారికి ఎదురవుతున్న దీన పరిస్థితులలో నుండి విడిపించబడాలని, వారు తప్పించబడాలని కోరుకుంటున్నారు. కానీ వారి నమ్మకమైతే డబ్బు మీదో, లోకం మీదో, వారి బంధువర్గం మీదో, వారికి కలిగిన దేని మీదో వారి విశ్వాసమును ఉంచుచున్నారు. ఈ లోకములో దేనిని మనము నమ్మినా మన నమ్మకాలు వమ్ము చేయబడతాయి, మన ఆశలన్నీ విఫలమైపోతాయి. కానీ ఒక్క దేవుడు మాత్రమే మనము ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆయన మనలను విడువక, మనకు తోడుగా మన చెంతనే నిలిచి నిశ్చయంగా మన బాధలన్నిటిలో నుంచి మనలను విడిపిస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? ఈ రోజున ఆలోచిస్తే మనం ఆయనను నమ్మలేక, ఆయన యందు మన పూర్ణ హృదయంతో విశ్వాసమును ఉంచలేక ఎన్ని మేలులు కోల్పోతున్నామో. వాస్తవానికి మన సమస్యలే కానీ, మన బాధలే కానీ దేవుడికి అసలు ఎందుకు లెక్కలేనివి. ఆయన ఒక్క మాటతో ఎన్నో అద్భుతాలు చేయగలిగిన వాడు. మరి ఆయనను నమ్మగలుగుతున్నామా? ఒకవేళ ఇంతవరకు ఆయన మాటను కానీ, ఆయన శక్తిని, ఆయన వాత్సల్యమును కానీ నమ్మలేక వ్యర్థమైన వాటిని దేనినో మనము నమ్మామేమో, అందుకనే ఇంకా మన పరిస్థితులు బాగు చేయబడలేదేమో. కనీసం ఈ వాగ్దానాన్ని విన్న తర్వాత అయినా మన మేలు కోరిన దేవుని యందు, మన పరిస్థితులను మార్చగలిగిన దేవుని యందు ఇంకొక మాట చెబితే, ఎలాంటి పరిస్థితులలోనైనా మనలను విడువక, ఎడబాయక, శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు, మన పట్ల గొప్ప కృపను చూపించగలిగిన ఆ మహోన్నతుడైన దేవుని యందు మన పూర్ణ హృదయముతో విశ్వాసము నుంచి ఆయన చిత్తమును నెరవేర్చిన వారమై, మన ఆపదలలో నుండి, మన దీనస్థితిలో నుండి, మన ప్రతికూల పరిస్థితులలో నుండి మనము విడిపించబడి, రక్షించబడి, వీటన్నిటిలో నుండి దేవుని ద్వారా తప్పించబడదాము. మీ అందరి కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము. మా బాధలన్నిటిలో నుండి నిశ్చయముగా మీరు మమ్మను తప్పిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ ఆశీర్వదించునుగాక.